అందరికీ నమస్కారం. ఈరోజు మనం పుదీనా టమాటో పచ్చడి ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతి, దోశ, ఇడ్లీ ఎటువంటి టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పుదీనా, పచ్చిమిర్చి, మనం చింతపండుకు బదులుగా లెమన్ ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ టమాటో, ధనియాలు, సాల్ట్, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, పసుపు. ప్రొసీజర్ చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పుదీనాను వేసి మెత్తగా మగ్గనివ్వాలి. కాస్త మగ్గాక ఒక 50% కుక్ అయ్యాక టమాటాలు వేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు, మెత్తటి గుజ్జుగా తయారయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వేడి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మొదటగా పల్లీలు యాడ్ చేసాము. పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో మనం పోపు అనేది వేయలేము, ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చండి. మరి ఎక్కువగా ఆయిల్ కంటెంట్ ఎక్కువగా అవుతుందని వేయలేదు. నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేసాము. జీలకర్ర యాడ్ చేసి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసాము. పచ్చిమిర్చి, వెల్లుల్లి కాస్త ఫ్రై అయ్యాక ఫైనల్గా పసుపు యాడ్ చేసి టోటల్గా పోపును మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. మిశ్రమాన్ని చల్లారించుకోవాలి. మనం మెత్తగా మగ్గిన టమాటా పుదీనా గుజ్జులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత టోటల్ ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. థిక్కు పేస్ట్గా వాటర్ యాడ్ చేయకుండా మొదటగా పల్లీల మిశ్రమంలో సాల్ట్, లెమన్ జ్యూస్ యాడ్ చేసాము. పుదీనా టమాటో గుజ్జును యాడ్ చేసి టోటల్గా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే హెల్దీ పచ్చడి రెడీ అయిపోతుంది. పోపు అవసరమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.